సార్ మరొక అంశంలోకి వెళ్తే కనుక పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గారు హోమ్ మినిస్టర్ పైన వ్యాఖ్యలు ఎట్లా చూడాలి సార్? హెచ్చరిక చేశారా లేకపోతే? పవన్ కళ్యాణ్ గారిలో నాకు ఇంకొంచెం అర్థం చేసుకోవాలంటే అనిత గారు ఎలా స్పందిస్తారు, లేదా తెలుగుదేశం పార్టీ అధికారికంగా కానీ అనధికారికంగా అధికారికంగా ఎట్లా స్పందిస్తుంది, లేదా ఈరోజు సాయంత్రం 7 నుంచి 9 వరకు కొంత అనుకూలంగా ఉన్న మీడియాలో అనధికారికంగా స్పందిస్తారు, వాళ్ళు స్పందిస్తే కూడా వాళ్ళ మనోగతను అర్థం చేసుకోవచ్చు. అప్పుడు పవన్ కళ్యాణ్ గారిది వ్యూహమా, వాళ్ళ మధ్య ఏమైనా గ్యాప్ ఉందా, ఈ రెండు మనం నిర్ధారణకు రావచ్చు. అది ఇప్పుడు రెండు గురించి మాట్లాడుకోవాల్సి వస్తుంది, ఎందుకంటే ఇంకా తెలుగుదేశం పార్టీ అధికారికంగా స్పందించలేదు కాబట్టి. ఒకటి, పవన్ కళ్యాణ్ గారు అన్యమనస్తత్వంగానే ఒక విషయాన్ని రూఢిగా నిర్ధారణ చేశారు. అదేంటంటే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఆడబిడ్డలపైన అగాధ్యాల పట్ల సమాజం చాలా కోపంగా ఉంది అని చెప్పాడు. మన పోతుడు తిడుతున్నారు డీజీపీ గారు, తిడుతున్నారు హోంమంత్రి గారు అని చెప్పారు. ఖచ్చితంగా బాధపడుతుంటారు. జరిగిన ఘటనలే మళ్ళీ మళ్ళీ జరగడం, ప్రతి ఘటనకి హోంమంత్రి గారు రావాల్సిన పరిస్థితి రావడం ద్వారా సమాజం బాధపడుతుంది ఆడబిడ్డలపైన ఇట్లాంటి జరుగుతున్నటువంటి దుర్ఘటనలపైన. దీన్ని ఎక్కడో ఒక చోట ఫుల్ స్టాప్ పడకపోతే అది ప్రభుత్వానికి, ప్రభుత్వం పెద్దల మెడకు చుట్టుకుంటుంది, రాజకీయంగా నష్టం వస్తుంది, సమాజం కూడా హర్షించదు. అది ఆయన గమనించాడు. రెండవది, వైఫల్యం స్పష్టంగా ఉందని చెప్పాడు. అంటే వైఫల్యం అంటే ఎవరిది? ఇంతకాలం ఏదోదో కారణాలు చెప్పారు, ఇప్పుడు వైఫల్యం డైరెక్ట్గా మన వైపు నుంచే జరగాలి కదా అని హోంమంత్రి గారు వైఫల్యాన్ని ఇండైరెక్ట్గా చెప్పాడు. నేను హోంమంత్రిగా ఉంటే ఇట్లా జరగదు, జరుగుండేది కాదు, ఇంకో రూపంలో ఉండేదంటే అనిత గారి రూపంలో ఉండేది కాదు, అంటే ఇటు జరగదు చాలా సీరియస్గా ఉండేది అనడం ద్వారా వైఫల్యము, అంటే ప్రభుత్వం నుంచి వైఫల్యము, ప్రభుత్వం ప్రజల నుంచినటువంటి ఆవేదన రియాక్షన్స్ రెండు వారు నిర్ధారించేశారు. ఈ నిర్ధారించిన తర్వాత వ్యూహమా లేదా తేడాలు ఉన్నాయా అనేది ఎందుకు అంటున్నానంటే, ఇంత వ్యతిరేకత వచ్చినప్పుడు ఎవరో ఒకరు బాధ్యత అవుతారు కదా, మొత్తం ప్రభుత్వానికి ఆ మెడకు చుట్టుకుంటుంది కదా, ఆ ప్రభుత్వంలో భాగస్వామైన బీజేపీకి జనసేన కూడా మెడకు చుట్టుకుంటుంది కదా. కాబట్టి హోంమంత్రిని ఇక్కడ ముందు పెట్టడం ద్వారా ఏమైనా హోంమంత్రి గారు సరిగ్గా ఇనఫిషియన్సీ ఉందా అనే నిర్ధారణకు వచ్చేసి ఏమన్నా ఆమెని ఇక్కడ ఆమె మెడకు చుట్టి ఏమైనా శాఖ మార్చడం ఇట్లాంటివి ఏదైనా చేసి, ఓ బహుశా అనిత గారు వైఫల్యం అని, ఆయన కొత్త మంత్రి కదా పాపం, ఇంతకుముందు ఎమ్మెల్యేగానే ఉన్నారు, ఒక సాధారణ కుటుంబానికి వచ్చారు, వదిలేసేస్తామా అనుకుంటారా అనేది ఉంటే అది వ్యూహం అవుతుంది, అది అందరూ కలిసి చేసినట్టుగా అవుతుంది, సంబంధం లేని వ్యక్తిని ముందు పెట్టినట్టు అవుతుంది. ఒకలా ఇది విభేదాలు ఏమైనా ఉన్నాయా అనేది ఎందుకు అనుమానం వస్తుందంటే, ఇప్పుడు ఇంత విమర్శలు వచ్చిన తర్వాత మనకెందుకు, మనం ఇట్లా మాట్లాడితే ప్రజలు ఓ పవన్ కళ్యాణ్ సరే సీసుగా ఉన్నాడు అని వేరే పార్టీ కదా, కాబట్టి ఏదైనా ఉంటే తప్పులు ఉంటే తెలుగుదేశం మెడ చుట్టుకుంటుందేమో, మనకెందుకు మెడ చుట్టుకోవాలనే కోరడం కూడా ఉండొచ్చు. అయితే ఇక్కడ ఆయన కేవలం అనిత గారికే స్పందించారా, చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి కూడా మాట్లాడారా? చంద్రబాబు నాయుడు గారు ఉద్దేశించి కూడా పరోక్షంగా మాట్లాడాడు. ఉత్తరప్రదేశ్ చీఫ్ మినిస్టర్ యోగి ఆదిత్యనాథ్ ఎలా ఉంటాడు కఠినంగా, అట్లా ఉండాలనిపిస్తుంది అంటే, ఆయన పైన వచ్చింది ఏంటంటే మంచి పేరు. ఉత్తరప్రదేశ్లో ఆదిత్యనాథ్ గారు రాకముందు కొంత అలజడులు రౌడీజం జరిగే చాలా ఉండేటివి, ఆయన వచ్చినప్పుడు దాన్ని కఠినంగా అనిచేసినాడు. కఠినంగా అనిచేసిన పద్ధతి పట్ల ఎవరికైనా భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు, కానీ కఠినంగా అనిచేసాడని మాత్రం అందరూ ఒప్పుకుంటారు. చాలా క్రూషియల్గా వ్యవహరించాడు ఆయన. ఇప్పుడు దాన్ని ప్రస్తావించడం ద్వారా అట్లా రియాక్ట్ అయితే కదా ఆంధ్రప్రదేశ్లో కంట్రోల్లోకి వస్తుంది అని చెప్పదలుచుకున్నాడు. అంతవరకు బాగానే ఉంది, ఎవరు చేయాలా పని, హోంమంత్రి చేయలేదు కదా, అప్పుడు నేరుగా చంద్రబాబుకి ఏళ్ళన్నీ చూపిస్తారు. చంద్రబాబు గారు కూడా యోగి ఆదిత్యనాథ్ లాగా, అంటే రెండు, చంద్రబాబు గారికి నష్టం అనేది కాదు, యోగి ఆదిత్యనాథ్ ఇంకొక ముఖ్యమంత్రితో చంద్రబాబు గారు పోల్చడం కూడా తెలుగుదేశానికి నష్టం, ఎందుకంటే యోగి ఆదిత్యనాథ్ ఏమో చంద్రబాబు నాయుడు లాంటి సీనియర్ ఏం కాదు. చంద్రబాబు గారు ఈ దేశంలో ఉన్న ముఖ్యమంత్రుల్లో 1, 2, 3 వ్యక్తిగా ఉంటాడు సీనియారిటీలో, అంటే చాలామంది చనిపోయి ఉండొచ్చు ఇప్పుడు వచ్చిన ముఖ్యమంత్రుల్లో, దాదాపు అందరు దక్ష మనం చూస్తే దాదాపు మొదటి వ్యక్తి ఉంటాడు సీనియర్ ముఖ్యమంత్రుల్లో, మమతా బెనర్జీ కన్నా కూడా ముందు ముఖ్యమంత్రి అయినాడు ఆయన. కాబట్టి అలాంటి వ్యక్తిని కొత్తగా వచ్చిన యోగి ఆదిత్యనాథ్ చూసి నేర్చుకోవాలనే పరోక్ష పద్ధతి అది తెలుగుదేశానికి నష్టం. ఇంకొకరితో పోల్చలేం, పోలితే పోలిస్తే చంద్రబాబు నరేంద్ర మోడీ గారితో పోల్చాలి, ఆయన కూడా ఈయన తర్వాత ముఖ్యమంత్రే కానీ ఆయన ప్రధానమంత్రి కాబట్టి. అలాంటి పర్సనాలిటీని పట్టుకొని ఆదిత్యనాథ్ చేస్తే సమాజంలో చంద్రబాబు గారి క్రెడిబిలిటీ దెబ్బతింటుంది కదా. కాబట్టి పవన్ కళ్యాణ్ గారి ఈ వ్యాఖ్యల ద్వారా, ఒకటి సమాజంలో వస్తున్న దాన్ని చెప్పడం ద్వారా ప్రభుత్వానికి తన నష్టం, ఆయన ఏ వ్యూహంతో మాట్లాడేమైనా సరే హోంమంత్రి గారు అనడం ద్వారా ఇప్పుడు ఆమె అనివార్యంగా సమాధానం చెప్పుకోవాలి. రేపు ఏదైనా ఒక ఘటన జరిగితే వైసీపీ ఏముంటుంది, వాళ్ళ ఆరోపణలు పక్కన పెట్టి మీ ఉప ముఖ్యమంత్రి చెప్పాడమ్మా మీ వైఫల్యం ఉందని చెప్తారు,
ఏ ఘటన జరిగినా నువ్వు ఫెయిల్యూర్ అంటారు, ఆమె అనివార్యంగా స్పందించాల్సి వస్తుంది. రెండు, ఆయతనాది లాగా చేయాలంటే సరిగ్గా చేయట్లేదని చంద్రబాబు గారికి ఆపాదించినట్టు అవుతుంది. మమ్మల్ని తిడుతున్నారు అని చెప్పడం ద్వారా సమాజంలో జరుగుతున్న ఘటన పట్ల ప్రభుత్వం డిఫెన్స్లో పడతా ఉంది, సరిగ్గా చేయట్లేదు, నేను హోంమంత్రి అనే పదం వాడడం అయి ఉంటే ఎట్లా ఉంటుంది అని అనడం ద్వారా ఎక్కడో మిస్ఫైర్ అవుతుంది. ఓవరాల్గా ప్రభుత్వానికి ఇది నష్టం పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యల ద్వారా. ఈ వ్యాఖ్యల ద్వారా ఒకవేళ అనిత గారికి ముద్రేసి మొత్తం ఆమె ఖాతాలో వేసేసి మళ్ళీ ఫ్రెష్గా పోదాం అనుకున్నా కూడా ఈ వ్యాఖ్యలు ఈ మాటలు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీలు ఎక్కడో తెలియనటువంటి బాధ ఉంటుంది. అది రెండు పార్టీల మీద అగాధానికి దారితీస్తుంది. రాజకీయంగా ఎలాంటి ప్రకంపనలు వస్తాయో లేదా టీ కప్పులో తుఫాన్ లాగా ఆగిపోతుందా చూడాల్సి ఉంది. తెలుగుదేశం రియాక్షన్ బట్టి ఉంటుంది. నేను ముందు ఇప్పుడు అనిత గారు డైరెక్ట్గా స్పందిస్తారా? అనిత గారు అనివార్యంగా స్పందించక తప్పదు. నేను డైరెక్ట్గా ఆమె పేరు ఆమె ఇష్యూ జరుగుతున్నాయి కాబట్టి ఆమన్నా స్పందించాలి లేదా సీఎం గారు స్పందించిన ఆ పార్టీ అందించాలి. ఇవే లేకపోయినా మీడియా సమస్యల ద్వారా అయినా పరోక్షంగా స్పందిస్తారా, ఎట్లా జరుగుతారనేది చూడాలి. ఆవిడ వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఉద్దేశం ఏంటో అర్థం అవుతుంది. రైట్ సార్, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అస్ ఫర్ టుడే సార్.